విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలను నివారించాలని నినాదంతో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం కాలనీలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డి నిర్వహించారు. రామవరం కాలనీలో పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి కరపత్రాలు అందజేసి నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగిపోయాయి అన్నది ప్రజలకు వివరించారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలన ఇచ్చారు తర్వాత ఇంక మధ్యలో చేసింది లేదు ఇప్పుడు చేసింది లేదు ఎవరునో అందుకోసం మరలా తెలుగుదేశాన్ని గెలిపించండి. ఇంటి పన్నులు పెట్రోల్ డీజిల్ పప్పులు ఉప్పులు గ్యాస్ ధరలు ఆర్టీసీ సాజీలు నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయినాయి. అక్కడ ఏమి డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు. ఇక్కడ చూశారు కదమ్మా, ఇక్కడ అప్పుడు మొలాడి గారు ఇచ్చిన కాలనీ, తర్వాత రోడ్లు వేయలే కాంగ్రెస్ గవర్నమెంట్లో, మళ్ళీ మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసాం, మళ్ళీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఇక్కడ ఈ రోడ్డు వేస్తామన్నారు, రకరకాల హామీలు ఇచ్చారు, ఏమీ లేదు. ఇటు నువ్వు రోడ్డు వేసేస్తామన్నారు, మేము ఉండగా అంతా రెడీ చేసాం, ఈ లోపల గవర్నమెంట్ పోయింది, ఇది ఆగిపోయింది. మీరు ఎప్పుడు వినాయకుడి మీద ప్రమాణం చేయించారు, ఇక్కడ ఈ రోడ్డు వేస్తామని. కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయమ్మా? అవును, ఎక్కువ చేసి పెన్షన్ తీసేయాలి, ఎక్కువ చేసి డబ్బులు ఆగాలి, రెండు రకాలుగా ఉంది. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చేసారమ్మా అందరూ. ఫ్యాన్ కొట్టేశారమ్మా, ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే షాక్ కొడుతుంది, అది పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అవునవును చాలా ఇబ్బంది అవుతుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వం నల్లమిల్లి మొలాడే నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. రేట్లు కాదు, ఎవరో బతకలేని పరిస్థితి వచ్చారు. ఈ కాలనీ మొలాడి గారు ఉండి పట్టాలు ఇచ్చారు, మళ్ళీ తర్వాత అలాగే ఉండిపోయింది. మనం రోడ్లు వేయించాం, అయినప్పటి కూడా కాలనీలో మెజారిటీ వైఎస్ఆర్సీపీ చేశారు. ఇవాళ రోడ్డు వేస్తామన్నారు, ఈ రోడ్డు వేస్తామన్నారు, ఆ రోడ్డు వేస్తామన్నారు, మీకు ఎప్పటి నుంచో హామీలు ఇచ్చారు, అన్నీ పండకపోయింది. ఈసారైనా అర్థం చేసుకుని ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించండి, మీకు మళ్ళీ అన్నీ చేయటం జరుగుతుంది. ఈ రేట్లు ఇవన్నీ తగ్గుతాయి.
అంత పద్ధతిగా ఉంటది పరిపాలన కూడా. మన ప్రీతమ నాయకులు నల్లమల్లి రామకృష్ణ గారు మన రామవరం గ్రామ కాలనీకి విచ్చేసి ఉన్నారు. ఈరోజు కార్యక్రమం బాధలే బాధల కార్యక్రమంలో ప్రతి ఇంటికి వచ్చి తమ తమ సమస్యలు తెలుసుకునే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ కరెంట్ ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే అందరూ ఆనందంగా వేస్తారమ్మా ఓటు. ఇవాళ ఒక ఛాన్స్ సరదా చూపిస్తున్నాడు మనం. గ్యాస్ పెరిగిపోయింది మూనమ్మా అన్నీ ఎక్కువైపోయినాయి. ఏమీ పనులు చేయట్లేదు. ఇక్కడ ఏ రోడ్లోకి వేసుకుంటామో అంతే అంతే. అందుకోసమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాను. జై రామకృష్ణ రెడ్డి గారు, జై తెలుగుదేశం, రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, జై రామకృష్ణ రెడ్డి గారు.